హలో స్టూడెంట్స్ ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ సైన్స్ లెసన్ అయినటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి నేర్చుకుందామ్మా దానిలో ప్లాంట్స్ ఫస్ట్ లెసన్ ప్లాంట్స్ రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అంటే మళ్ళీ ఇంకొక కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ చేయడాన్ని రీప్రొడక్షన్ అంటారు బిఫోర్ వి ప్రొసీడ్ లెసన్ లోకి వెళ్ళబోయే ముందు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను డూ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ప్లాంట్స్ అనేవి రీప్రొడ్యూస్ అవుతాయా వాట్ కొత్త రీప్రొడక్షన్ వస్తే రీప్రొడక్షన్ అంటే ఏమిటి వై డూ ప్లాంట్స్ హ్యావ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కి ఫ్లవర్స్ ఎందుకు ఎలా ఫామ్ అవుతాయి ప్లాంట్స్ ఫ్రూట్స్ వస్తాయని తెలుసు కదా మనకి ఆ ఫ్రూట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి వై డూ ఫ్రూట్స్ హ్యావ్ సీడ్స్ ఫ్రూట్స్ లోపలే సీడ్స్ ఈ ఫోర్ క్వశ్చన్స్ తెలియాలంటే మనం లెసన్ అనేది ఒకసారి వింటే ఆటోమేటిక్ గా వీటికి ఆన్సర్స్ అనేవి మనకి తెలుస్తాయి లెసన్ చెప్పుకునే ముందు ఈ లెసన్ లో మీరు న్యూగా ఉంటున్న కొన్ని వర్డ్స్ చూద్దాం రీప్రొడ్యూస్ రీప్రొడ్యూస్ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ జామినేషన్ జోమినేషన్ వీటి వర్డ్స్ గురించి మీనింగ్ ఏంటో లెసన్ లో కంటిన్యూటీలో వచ్చినప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ రీప్రొడ్యూస్ ఫర్టిలైజేషన్ పాలినేషన్ సీడ్ ఎంబ్రియో ఎంబ్రియోజమినేషన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ కైండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవం ఉన్న ప్రతి ప్రతిదీ దాని యొక్క న్యూ న్యూ అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇప్పుడు కుక్కలకి కుక్క పిల్లలు పుడతాయి కదా మనుషులకి బేబీస్ పుడతారు కదా అలానే ప్రాణం ఉన్న ప్రతి జీవి దాని కొత్త జీవిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే పుట్టిస్తుంది దిస్ ప్రాసెస్ సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది కదా వాట్ ఈస్ రీప్రొడక్షన్ కదా రీప్రొడక్షన్ మీన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ కైండ్ కొత్త వాటిని కొత్త జీవుల్ని పుట్టించడాన్ని ఏమంటారు రీప్రొడ్యూస్ అంటారు దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రీప్రొడక్షన్ ప్లాంట్స్ టు రీప్రొడ్యూస్ ప్లాంట్స్ కూడా రీప్రొడ్యూస్ అనేవి అవుతాయి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ బై విచ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్ మనుషులకైతే అయితే ఒకటే వే ఏంటి బేబీ పుడుతుంది కానీ ప్లాంట్స్ కి డిఫరెంట్ వేస్ ఉన్నాయంట న్యూ ప్లాంట్ రావడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి అది ఎలా అంటే మోస్ట్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ సీడ్స్ ఎక్కువ ప్లాంట్స్ అనేవి సీడ్స్ అనేవి మనం సాయిల్లో పెట్టడం వల్ల న్యూ ప్లాంట్స్ అనేవి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీడ్ సాయిల్లో పెడితేనే మనకి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది సమ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్ స్పోర్స్ అంటే ఆకుల మధ్యలో హోల్స్ ఉంటాయి వాటి ద్వారా కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి అంట ఎగ్జాంపుల్ ఫెన్ సం ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ దేట్ బాడీ పార్ట్స్ కొన్ని ప్లాంట్స్ అనేవి వాటికి పోర్స్ ఉండవు అండ్ సీడ్స్ ఉండవు అయినా రీప్రొడ్యూస్ అవుతాయి ఎలా అంటే తన యొక్క స్టెమ్ ని సాయిల్లో అలా కొన్ని రోజులు ఉండటం వల్ల రూట్ ఫామ్ అయిపోయి కొత్త ప్లాంట్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే రోజ్ ప్లాంట్ త్రీ వేస్ లో ప్లాంట్స్ అనేవి రీప్రొడ్యూస్ చెప్పాను ఫస్ట్ సీడ్ నుంచి ఎలా రీప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం రీప్రొడక్షన్ ఫ్రమ్ సీడ్స్ ఫ్లవర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ సీడ్స్ సీడ్స్ అనేవి రావాలి అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఫ్లవర్స్ వితౌట్ ఫ్లవర్స్ సీడ్స్ అనేవి రావు వితౌట్ ఫ్లవర్స్ సీడ్స్ అనేవి రావు ఫ్లవర్స్ అనేది సీడ్ రావటానికైనా ఫ్రూట్ రావటానికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ మనకి ఒక మ్యాంగో రావాలంటే ఫస్ట్ ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లేవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది సో ఫ్లవర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ సీడ్స్ సీడ్స్ కమ్ ఫ్రమ్ ఫ్రూట్స్ దే పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ సీడ్స్ కమ్ ఫ్రమ్ ఫ్రూట్స్ సీడ్స్ అనేవి ఫ్రూట్స్ నుంచి వస్తాయి ఎప్పుడు ఆఫ్టర్ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ పాలినేషన్ అంటే ఒక ఫీమేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ లో ఉన్న వేలి ఫెవర్ లో ఉన్న పుప్పొడి అంటారు నన్ను అది టచ్ అయినప్పుడే పాలినేషన్ జరుగుతుంది ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరిగి ఫ్రూట్ గా మారుతుంది దస్ ప్లాంట్స్ కెన్ గ్రో అదర్ ప్లాంట్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ ఫ్రమ్ ద సీడ్స్ అలాంటి ప్లాంట్సే పెరుగుతాయి ఎలా అదర్ ప్లాంట్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్ వాటి యొక్క కొత్త ప్లాంట్ ని అవి సీడ్స్ ద్వారా తీసుకుని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి సీడ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ షేప్ సైజ్ అండ్ కలర్ అన్ని ప్లాంట్స్ కి సీడ్స్ అనేవి ఒకే కలర్ లో ఉండవు ఒకే షేప్ లో ఉండో ఒకే సైజ్ లో ఉండవు వాటి ఆకారాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మ్యాంగో ఫ్రూట్ ఒకలా ఉంటుంది యాపిల్ ఫ్రూట్ యొక్క సీడ్ ఒకలా ఉంటుంది సో అన్ని మ్యాంగో సీడ్ యాపిల్ సీడ్ ఒకేలా లేదు కదా అంటే డిఫరెంట్ షేప్ సైజ్ లో ఉంటాయి ఇక్కడ ఫ్రూట్ లోపల సీడ్ వచ్చిందన్న ఆ సీడ్ ఇది సీడ్ వచ్చేసి మనం సాయిల్ లో పెట్టినప్పుడు ఇలా చిన్నగా రూట్స్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ లీవ్స్ వచ్చి చిన్నగా డెవలప్ అవుతుంది చూసారా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ ఫ్రూట్ నుంచి సీడ్ సీడ్ నుంచి మళ్ళీ ప్లాంట్ ఇలానే సర్కిల్ తిరుగుతా ఉంటుంది ఫ్రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ సచ్జ్ మ్యాంగో కోకోనట్ ఎక్సెట్రా హ్యావ్ వన్ సీడ్ అన్ని ఫ్రూట్స్ లో సీడ్స్ అనేవి డిఫరెంట్ షేప్ అని చెప్పాను అలానే కొన్ని కొన్ని ఫ్రూట్స్ లో ఒక్కొక్క సీడే ఉంటుంది కొన్ని కొన్ని ఫ్రూట్స్ లో ఎక్కువ సీడ్స్ అనే ఉంటాయి ఇప్పుడు మ్యాంగో కోకోనట్ లో వచ్చి ఒక్కొక్క సీడే ఉందన్న ఆ సీడ్ వైల్ ద ఫ్రూట్ ఆఫ్ సమ్ మదర్ ప్లాంట్ సచ్య్య ప్రొమోగ్రేన్ ఎక్సట్రా హనీ సీడ్స్ ఇన్సైడ్ దెమ్ మ్యాంగో కోకోనట్ లో ఒక్కొక్క సీడే ఉంది అలానే పప్పయ్య అండ్ ఒమోగ్రనేట్ లో ఎన్ని సీడ్స్ ఉన్నాయి మెనీ సీడ్స్ ఉన్నాయి మెనీ సీడ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ప్లాంట్ ప్రొడ్యూస్ మెనీ సీడ్స్ ఒక్క చెట్టు అనేది చాలా సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఒక ప్లాంట్ నుంచి ఎన్నో సీడ్స్ వస్తాయి బట్ ఆల్ ఆఫ్ దిమ్ డు నాట్ గెట్ ఏ ఛాన్స్ టు గ్రో ఇన్ టు న్యూ ప్లాంట్ ఒక ప్లాంట్ ఇచ్చిన సీడ్స్ మొత్తము మనం సాయిల్లో పెడితే అన్ని మళ్ళీ న్యూ ప్లాంట్ గా పెరగాల్సిన ఛాన్స్ ఉండదు ఎలా అంటే అన్ని పెరగవు ఏదో కొన్ని మాత్రమే మళ్ళీ న్యూ ప్లాంట్ గా గ్రో అవుతాయి రీజన్స్ ఏంటి అంటే సమ్ సీడ్స్ ఆర్ ఈటన్ బై హ్యూమన్స్ ఆర్ బర్డ్స్ అండ్ యానిమల్స్ కొన్ని సీడ్స్ మనం తింటాము కొన్ని బర్డ్స్ తింటాయి కొన్ని యానిమల్స్ తినేస్తాయి సో మనం తినేసాక అవి జోమినేట్ అవడానికి ఛాన్స్ అనేది ఉండదు నాట్ గెట్ ద రైట్ కండిషన్స్ టు గ్రో అంటే ఒక సీడ్ డెవలప్ అయ్యవాలంటే కూడా దానికి సరైన సాయిల్ ఉండాలి లైట్ ఉండాలి వాటర్ ఉండాలి వీటిలో ఏ ఒక్కటి తగ్గు సరే ఆ సీడ్ అనేది న్యూ ప్లాంట్ గా అవ్వదు సమ్ సీడ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ బై స్ట్రాంగ్ విండ్స్ ఆర్ హెవీ రైన్స్ అంటే బాగా ఈదురుగా వచ్చినప్పుడు ఎక్కువ రైన్స్ వచ్చినప్పుడు కొన్ని సీడ్స్ అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సీడ్ సీడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ పిక్చర్ చూడండి ఇది ఒక సీడే కదా ఈ సీడ్ మనం సాయిల్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లో ఫామ్ అయింది దీన్ని ఎంబ్రియో అంటారు దీన్ని ఏమంటారు ఎంబ్రియో సీడ్ చుట్టూ గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా ఒక సీడ్ చేతితో పట్టుకోండి పట్టుకున్నప్పుడు పైన మనకు గట్టిగా కనిపిస్తుంది దాన్ని ఏమంటారు అంటే సీడ్ కోట్ ఏమంటారు సీడ్ కోట్ ఏదైనా సరే మనము వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి అలానే ఈ సీడ్ ఒక బేబీ ప్లాంట్ గా డెవలప్ అవ్వాలన్నా దానికి ఫుడ్ కావాలి ఆ ఫుడ్ ఎక్కడ ఉంటుందంటే ఈ పాట్ లో ఆ సీడ్ కోట్ లోపల ఉన్న ప్లేస్ లో దానికి బేబీ ప్లాంట్ డెవలప్మెంట్ కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనం సాయిల్లో పెట్టినప్పుడు ఆ గ్రీన్ కలర్ పార్ట్ డెవలప్ అవుతుంది దాన్ని ఎంబ్రియో అంటారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీడ్ ని ఇప్పుడు విడగొట్టాను ఉన్నా సీడ్ ఇలా కలిసిందిగా విడగొడితే ఇలా టూ పార్ట్స్ వచ్చింది ఆ టూ పార్ట్స్ ఏమంటారంటే కాటి లిన్స్ అంటారు ఇక్కడేమో ఫుడ్ స్టోర్ అయింది ఇది సీడ్ కోటు ఇక్కడ ఎంబ్రియో ఫామ్ ఏంట ఈ ఫామ్ అయిన ఎంబ్రియోనే చిన్న చిన్నగా బేబీ షూట్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ టూ లీవ్స్ వస్తాయి కదా ఏదైనా సీడ్ మనం సాయిల్లో పెట్టినప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ లీవ్స్ ఏమంటారు బేబీ షూట్ అంటారు ఏమంటారు బేబీ షూట్ అవి దానికి అటాచ్ అయిన స్టెమ్లాండ్ పార్ట్ ని బేబీ రూట్ ఏమంటారు బేబీ రూట్ ఎంబ్రియో నుంచే బేబీ షూట్ అండ్ రూట్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది నో రీడ్ సీ ద గివింగ్ సీడ్ ఈ సీడ్ చూడండి ఇట్ ఇట్ ఈ హార్డ్ అండ్ కెనాట్ బీ బ్రోకెన్ ఈజీలీ ఇది చాలా హార్డ్ ఉంటుంది దాన్ని బ్రోకెన్ చేయడం ఎందుకంటే ఇట్ హ్యాస్ ఏ థిక్ ఔటర్ కవరింగ్ కాల్ ద సీడ్ కోట్ థిక్ గా ఉండే ఈ ఔటర్ కవర్ కోట్ అంటారు వాట్ ఈస్ సీడ్ కోట్ ఇక్కడే ఉంచోండి కాల్ ద సీడ్ కోట్ దేనికి హ్యాస్ ఏ థిక్ ఔటర్ కవరింగ్ కాల్ ద సీడ్ కోట్ ఇట్ ప్రొటెక్ట్స్ ద సీడ్ ఈ సీడ్ కోట్ ఏం చేస్తుందంటే సీడ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది

ఎంటర్ ఎలా వచ్చేస్తుంది ఇన్సైడ్ ఆఫ్ ఎ సీడ్ ఎ సీడ్ లుక్స్ ఇన్యాక్టివ్ ఒక సీడ్ అనేది యాక్టివ్ ఉన్నట్టు మనకు కనిపించదు బట్ ఇన్సైడ్ ఇట్ దేర్ ఈస్ ఏ టైనీ ప్లాంట్ కాల్డ్ ది ఎంబ్రియో దాని లోపల ఉన్న ఆ టైనీ ప్లాంట్ ఏమంటారు చిన్న ప్లాంట్ ని ఎంబ్రియో అంటారు అండ్ ఎ స్టోర్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇక్కడ ఏముంది ఫుడ్ స్టోర్ చేసుకునే పార్ట్ ఉంది

న్యూ ప్లాంట్ గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మూడిట్లో ఏది తక్కువైనా వాటర్ ఎయిర్ హీట్ ఈ మూడిట్లో ఏది తక్కువైనా ఈ ఎంబ్రియో ఆ లోపలే ఉంటుంది బయటికి రాదు వాటర్ ఎయిర్ వామ్ వచ్చినప్పుడే ఎంబ్రియో అనేది మనకి బయటికి న్యూ ప్లాంట్ గా బేబీ షూట్ గా బయటకు వచ్చి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ జర్మినేషన్ దీనిని జర్మినేషన్ అని అంటారు అబ్జర్వ్ దిస్ పీచర్ జర్మినేషన్ ఆఫ్ సీడ్ ఫస్ట్ సీడ్ గా పెట్టారు ఈ లోపల ఉంది ఎంబ్రియో బయటికి కనిపించట్లేదు వాటర్ ఎయిర్ అండ్ హీట్ ఇవ్వటం వల్ల ఆ ఎంబ్రియో బయటకు కొద్దిగా వచ్చేసి తర్వాత బేబీ షూట్స్ వచ్చింది రూట్ వచ్చింది ఆ కింద రూట్ ఇంకా ప్రాపర్ ఎయిర్ వాటర్ వామ్ రావటం వల్ల హీట్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం ఒక ప్లాంట్ గా అమ్ముకుంది ఆ ప్లాంట్ పెరిగి పెరిగి పెద్దదైంది ద ఎంబ్రియో కన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రూట్ అండ్ ఇన్ షూట్ ఎంబ్రియోలో ఏమేమి ఉంటుంది రూట్ అండ్ ఏ షూట్ ఉంటుంది ద ఎంబ్రియో ఈ అంటే ఈ సీడ్ కి ఈ ఫుడ్ స్టోర్ చేసింది సరా ఆ పార్ట్ లీవ్స్ అంటారు ఆ ఎంబ్రియో అనేది వాటికి అటాచ్ అయ్యి ఉంటుంది వాటిని కార్టిలిడన్స్ అంటారు ద ఎంబ్రియో అండ్ కార్టిలిడన్స్ ఆర్ ఎన్క్లోజ్ ఇన్ ఏ టౌ సీడ్ కోట్ దాన్ని టెస్టా అంటారు సీడ్ కోర్ట్ తో అవి మొత్తం కవర్ చేసి ఉంటారు ఆ సీడ్ కోట్ ఏమంటారు టెస్టా దేర్ ఈస్ ఏ స్మాల్ హోల్ ఇన్ ద సీడ్ కోట్ కాల్ మైక్రోపైల్ ఆ స్మాల్ హోల్ ఒకటి ఉంటుందని చెప్పా కదమ్మా మీకు వాటర్ వెళ్ళటానికి దాన్ని ఏమంటారు అంటే త్రూ విచ్ వాటర్ ఎంటర్స్ ద సీడ్ సీడ్ లోపలికి వాటర్ వెళ్లాలంటే చిన్న హోల్ ఒకటి ఉంటుంది సీడ్ కోట్ అని చెప్పాను దాన్ని ఏమంటారంటే మైక్రోపైల్ అని అంటారు ఓకే స్టూడెంట్స్ ఇవాళ జోమినేషన్ పార్ట్ వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ పార్ట్ టూ లో రిమైనింగ్ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ స్టూడెంట్స్